హాయ్ వ్యూవర్స్, ఫోర్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి అఫీషియల్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ కాకముందే సర్వే పోల్స్లో అయితే ఇక్కడ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే లీస్ట్ ఓటింగ్తో ఉన్న టేస్టీ తేజ్ అని ఒక్కసారిగా టాప్లోకి తీసుకొచ్చారు. ఇదైతే ఎవరిని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఒక్కసారిగా షాక్ అయ్యే విధంగా ఉన్నాయి. ఎందుకనంటే నామినేషన్లో ఉన్న ప్రతిసారి తక్కువ ఓటింగ్తో లాస్ట్ ప్లేసెస్లో ఉన్న తేజ అయితే ఈసారి టాప్ 1 ప్లేస్కి రావడం అనేది నిజంగా షాక్ అనిపిస్తుంది. ఇదైతే తన ఓటింగ్ కాదు. ఎందుకు అనంటే తేజ ఎప్పుడు కూడా టాప్లో లేడు, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఈ ఓటింగ్తో ఎవరిని ఎలిమినేట్ చేయాలన్న ప్లాన్ అనేది మనకి ఈ ఓటింగ్ పోల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే పోల్స్ అన్ని గందరగోళంగా ఉన్నాయి. టాప్ 1 ప్లేస్ ఎవరు, 2 ప్లేస్ ఎవరు, 3rd ప్లేస్ ఎవరు అనేది కరెక్ట్గా చెప్పలేకున్నాము. ఒక్కొక్క సైట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో కనిపిస్తున్నారు. అయితే ఆల్మోస్ట్ అన్ని సైట్స్లో కూడా ఎలిమినేషన్ జోన్లో రతిక ఉంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే రతికాని బయటికి పంపివ్వడానికి ఇది ఒక ప్లాన్లా కనిపిస్తోంది. మీ ఒపీనియన్ని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది, తేజ వర్సెస్ రతిక, వీరిద్దరిలో ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. యాక్చువల్గా అయితే తేజాని జ్యూరీ సభ్యులు అయితే నామినేట్ చేయలేదు. 3 times నామినేషన్ బోర్డులోకి వచ్చినా కూడా నామినేట్ చేయలేదు. సో బిగ్ బాస్ ప్లాన్ చేసి మళ్ళీ ఈ ముగ్గురికి ఒక ఛాన్స్ ఇస్తాడు డైరెక్ట్గా నామినేట్ చేయడానికి. ఇక్కడ బిగ్ బాస్ ప్లాన్ ఏంటి అంటే ఈ వీక్ తేజాని ఎలిమినేట్ చేయడము. కానీ ఇక్కడ బయట చూస్తే ఇంకో విధంగా జరుగుతుంది. అంటే బిగ్ బాస్ ప్లాన్ కూడా ఉల్టా పల్టా అయినట్టు కనిపిస్తూ ఉంది.